వెల్కమ్ బ్యాక్ టు టీషార్ట్ నేను మీ ఫనీశ్వర్ సార్ బ్యాంకింగ్ వ్యవస్థను చూస్తున్నాం ఈ బ్యాంకింగ్లో మనం పార్ట్ సిక్స్ గురించి డిస్ డిస్కస్ చేస్తున్నాం సో బ్యాంకింగ్కి సంబంధించినటువంటి పార్ట్ సిక్స్ డిస్కస్ చేస్తున్నాం ఇందులో కూడా ఆర్బీఐకి సంబంధించినటువంటి పరపతి విధానాలను చూస్తున్నాం అంటే గత స్లైడ్స్లో చూసినట్లయితే మనం పరపతి విధాన సాధనాలలోనూ సో ఆ పరికరాలు ఏమున్నాయో చూడడం అన్నటువంటిది జరిగింది సో రెండు రకాలన్నటువంటిది చూసాం పరిమాణాత్మక గుణాత్మక పరపతి అంటున్నాం ఇందులో చూసినట్లయితే మనం పరపతి విధానంలో సాధనాలు లేదా పరికరాలు అనేటువంటివి చూస్తున్నాం దీన్ని బ్యాంకు రేటు లేదా రీ డిస్కౌంట్ రేటు అంటున్నారు ఇందులో మొదటిది ఏంటయ్యా అంటే సో బ్యాంకు రేటు లేదా డి సో రీ డిస్కౌంట్ రేటు అంటున్నారు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అభ్యర్థులు దీన్ని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి బ్యాంకు రేటు డెఫినేషన్ మీద మనకు క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు బాగా వినండమ్మా వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బిఐ రుణాలు ఇస్తుంది ఈ రుణాలపై విధించబడేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు అంటారు లేదా డిస్కౌంట్ రేటు అంటారు సో ఇది ఆర్బిఐ అనుకుందాం ఆర్బిఐ ఎస్బీఐ సో ఎస్బీఐ అనేటువంటిది ఒక వాణిజ్య బ్యాంకు అనుకుందాం ఇది ఒక వాణిజ్య బ్యాంకు ఇది కేంద్ర బ్యాంకు ఇది కేంద్ర బ్యాంకు వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఎవరికి అవసరమైనప్పుడు ఎస్బీఐ లాంటి దాంట్లకో పంజాబ్ నేషనల్ బ్యాంకు లాంటి దాంట్లకో ఈ వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఎవరు వడ్డీ ఇస్తారు ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది సో ఆర్బీఐ వడ్డీ ఇస్తుంది ఈ ఆర్బీఐ ఇచ్చినటువంటి రుణాలపైన విధించేటువంటి వడ్డీ రేటు అని సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పదివేల కోట్లు సో పదివేల రూపాయలు ఎంతో సో ఒక లక్ష రూపాయలు అనుకోండి ఈజీగా మనకు అర్థం అవడం కొరకు ఓ లక్ష రూపాయలు ఆర్బీఐ వీళ్ళకి ఎస్బీఐకి ఇచ్చింది ఆర్బీఐ ఒక లక్ష రూపాయలు ఎస్బీఐకి ఇచ్చింది ఊరికి ఏమి ఇవ్వదు కదా ఈ లక్ష రూపాయలకు ఆర్బీఐ వడ్డీ తీసుకుంటుంది సో ఈ ఆర్బీఐ వడ్డీ విధిస్తుంది అంటే ఈ ఆర్బీఐ విధించేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు అంటారు అంటే బ్యాంకు రేటు ఎవరు నిర్ణయిస్తారు బ్యాంకు రేటుని ఎల్లవేళలా ఆర్బీఐయే నిర్ణయిస్తుంది ఆర్బీఐ నిర్ణయిస్తుంది ఎందుకు ఆర్బీఐ బ్యాంకు రేటు నిర్ణయిస్తుంది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇస్తుంది వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బీఐ ఇచ్చేటువంటి రుణాలే సో వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్బీఐ రుణాలను ఇస్తుంది ఈ రుణాలపైన ఇక్కడ ఈ సందర్భంలో వాణిజ్య బ్యాంక్ ఎవరు ఎస్బీఐ ఎస్బీఐకి అవసరమైనప్పుడు ఆర్బీఐ ఏం చేసిందో ఒక లక్ష రూపాయలు ఇచ్చింది అనుకుందాం ఈ లక్ష రూపాయలు ఆర్బీఐవి కాబట్టి ఈ లక్ష రూపాయల పైన విధించేటువంటి వడ్డీ ఈ లక్ష రూపాయల పైన విధించే వడ్డీనే బ్యాంక్ రేట్ అంటారు సో బ్యాంక్ రేట్ అంటారు ఇక్కడ ఈ వడ్డీ ఎవరు విధిస్తున్నారయ్యా అంటే వడ్డీ విధించినటువంటిది వాళ్ళు ఆర్బిఐ వడ్డీ కట్టేది ఎవరు బ్యాంకు రేటును చెల్లించేది ఎవరయ్యా అంటే బ్యాంకు రేటును నిర్ణయించేదేమో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ బ్యాంకు రేటు చెల్లించేవారు వాణిజ్య బ్యాంకులు బ్యాంకు రేటును ఎవరు చెల్లించారు చెల్లించేవారు ఎవరయ్యా అంటే కమర్షియల్ బ్యాంక్స్ వాణిజ్య బ్యాంకులు ఎందుకు వాణిజ్య బ్యాంకులు తమ అవసరాల కొరకు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటున్నాయి కాబట్టి వడ్డీ వాణిజ్య బ్యాంకులు చెల్లాలి అప్పిస్తుంది కాబట్టి ఆర్బీఐ వడ్డీ నిర్ణయిస్తుంది అంటే బ్యాంకు రేటు నిర్ణయించేటువంటి అధికారం ఆర్బీఐకి కలిగి ఉంది సో అంటే ఆర్బీఐ తన కింద పనిచేసేటువంటి కమర్షియల్ బ్యాంకులకు కొంత మొత్తాన్ని రుణంగా ఇస్తుంది ఆ రుణం మీద విధించబడేటువంటి వడ్డీనే మనం ఏమంటున్నాం బ్యాంకు రేటు అని అంటున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ దీన్ని గుర్తుపెట్టుకోండి ఇక పోతే ఇదే దాంట్లో చూసినట్లయితే ఈ బ్యాంకు రేటుకు సంబంధించినటువంటి దాన్ని చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి వాణిజ్య బ్యాంకులు ఏం చేస్తాయి వాళ్ళ దగ్గర ఉండేటువంటి బిల్లులను ప్రథమ శ్రేణి అంటే క్లాస్ గ్రేడ్ బిల్స్ ఉంటాయి అంటే ఎక్కువ మొత్తం ఉండేటువంటి బిల్స్ ఈ ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకుంటాయి ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర నుంచి రుణం తీసుకున్నాలంటే ఆర్బీఐకి ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి ఆ తాకట్టు ఏం పెడతాయి అంటే సాధారణంగా ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెడతాయి అంటే సెక్యూరిటీ అంటాం మనం బ్యాంకు దగ్గరికి ఏం పోయినా మనకు లోన్ ఇవ్వమని అడిగితేనే వాళ్ళు మొదటగా అడిగేటువంటిది ఏంటంటే సెక్యూరిటీ సో ఏమైనా ఉందా నీకు నేను ఒక లక్ష రూపాయలు ఇస్తే లక్ష రూపాయలకి ఏం పెడతామని అలాగే వాణిజ్య బ్యాంకులు కూడా ఆర్బీఐ దగ్గర పెడతాయి ఏం పెడతారయ్యా అంటే ప్రథమ శ్రేణి బిల్లులను తాకట్టుగా లేదా హామీగా పెడతాయి సో పెట్టి ఆర్బీఐ వద్ద నుంచి రుణాలు తీసుకుంటాయి ఈ రుణాలపైన విధించేటువంటి వడ్డీ రేటునే బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు అంటారు అంటే మొత్తానికి మనకు బ్యాంకు రేటు లేదా డిస్కౌంట్ రేటు తెలుసు ఏంటంటే ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు అప్పిస్తే ఆ అప్పు మీద ఆర్బీఐ కలెక్ట్ చేసుకునేటువంటి వడ్డే బ్యాంకు రేటు అయితే ఆ అప్పు తీసుకోవడానికి వాణిజ్య బ్యాంకులు హామీగా ఏం పెడతాయి అంటే ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెడతాయి ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అలా ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టుకొని ఓ పెట్టి వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునేటువంటి రుణాలకు చెల్లించే వడ్డీ రేటునే రుణాలను కాదండి రుణాలకు చెల్లించే వడ్డీ రేటునే బ్యాంకు రేటు లేదా రీ డిస్కౌంట్ రేటు అని పిలుస్తారు ఇక బ్యాంకు రేటు అనేది ఒక వడ్డీ రేటు ఈ వడ్డీ రేటును ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల విధిస్తుంది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల సో ఎవరి మీద ఎవరిని విధిస్తారయ్యా అంటే వాణిజ్య బ్యాంకుల మీద ఆర్బిఐ విధిస్తుంది అదే బ్యాంకు రేటు సో బ్యాంకు రేట్ అనేటువంటిది ఎలాంటిది ఒక వడ్డీ రేటు సో ఆర్బిఐ అన్నటువంటి సంస్థ వాణిజ్య బ్యాంకులకు అప్పించినప్పుడు వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకునేటువంటి వడ్డీ రేటే బ్యాంకు రేటు అనబడుతుందండి దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నీ కూడా ఆర్బిఐ వద్ద నుంచి ఖచ్చితంగా రుణాలు తీసుకోవాలి సో దేశంలో ఉండేటువంటి వాణిజ్య బ్యాంకులు అన్నీ కూడా ఆర్బీఐ వద్ద నుంచి ఈ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటుని ఏ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటునే సో ఏమంటున్నారయ్యా అంటే ఆ రేటును మనం బ్యాంకు రేటు అని చెప్తున్నామండి ఏ రేటుకు రుణాలు తీసుకుంటాయో ఆ రేటుని బ్యాంకు రేటు అని చెప్తున్నాయి దేశంలోని వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుండి ఏ రేటుకు రుణాలను తీసుకుంటాయో ఆ రేటుని బ్యాంకు రేటు అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంటుంది సో బాగా గుర్తుపెట్టుకోండి వాణిజ్య బ్యాంకులు తమ ఉండేటువంటి ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉండేటువంటి ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టుకొని ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకుంటాయి అలా రుణాలు తీసుకునేటువంటి దాన్నే మనం ఏమంటున్నామో రీడిస్కౌంట్ డిస్కౌంట్ రేటు లేదా బ్యాంకు రేటు అంటున్నామండి ఇకపోతే బ్యాంకు రేట్ అనేది ఒక వడ్డీ రేటు బ్యాంకు రేట్ అన్నటువంటిది ఎలాంటిదంటే వడ్డీ రేటు ఈ వడ్డీ రేటును ఆర్బీఐ వాణిజ్య బ్యాంకుల పైన విధిస్తుంది ఇక దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నీ కూడా ఆర్బిఐ వద్ద నుండి ఏ రేటుకు రుణాలను తీసుకుంటాయో ఆ రేటునే బ్యాంకు రేటు అంటారు అనగా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఎంత నిర్ణయించిందో ఆ రేటే బ్యాంకు రేట్ బ్యాంకు రేటు నిర్ణయించేటువంటి అధికారం ఆర్బీఐకి మాత్రమే ఉంటుంది సో దీని తర్వాత మనం చూసినట్లయితే ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచడం వల్ల వాణిజ్య బ్యాంకులకు వడ్డీ రేటు పెరుగుతుంది సో ఇక్కడ చూద్దాం ఇది ఆర్బీఐ ఇది ఎస్బీఐ సో ఒక లక్ష రూపాయలు తీసుకున్నాయి అనుకుందాం వేల కోట్లు తీసుకుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు అనుకుందాం ఈ లక్ష రూపాయలకు త్రీ పర్సంటేజ్ ఫైవ్ పర్సంటేజ్ సిక్స్ పర్సంటేజో సెవెన్ పర్సంటేజో ఆర్బీఐ వడ్డీ విధించింది అనుకుందాం ఒక సెవెన్ పర్సెంటేజ్ ఒక ఫోర్ పర్సంటేజ్ అనుకుందాం ఒక ఫోర్ పర్సంటేజ్ వడ్డీ నిర్ణయించింది అనుకుందాం ఇప్పుడు ఈ ఫోర్ పర్సెంటేజ్ వడ్డీని ఎవరు చెల్లించాలంటే ఎస్బీఐ చెల్లించాలి అంటే వాణిజ్య బ్యాంకు వడ్డీ చెల్లించాలి బ్యాంకు రేటును చెల్లించేవారు ఎవరు వాణిజ్య బ్యాంకులు ఈ నాలుగు పర్సెంటేజ్ వడ్డీని వాణిజ్య బ్యాంకులు ఎవరికి ఇవ్వాలి సో నాలుగు పర్సెంటేజ్ వడ్డీని వాణిజ్య బ్యాంకులు ఎవరికి ఇవ్వాలి అంటే ఆర్బీఐకి ఇవ్వాలి మరి బ్యాంకు రేటుని పెంచడం వల్ల అంటే ఈ ఫోర్ పర్సెంటేజ్ని సిక్స్ పర్సెంటేజ్ చేయడం వల్ల బ్యాంకు రేటును పెంచడం వల్ల ఏంటంటే ఫోర్ పర్సెంటేజ్గా ఉండేటువంటి ఆర్బీఐ రేటును సిక్స్ పర్సెంటేజ్కి పెంచడం వల్ల సో ఏమవుతుందయ్యా అంటే వాణిజ్య బ్యాంకుకు రేటు పెరుగు వడ్డీ రేటు పెరుగుతుంది అంటే నాలుగు రూపాయలు చెల్లించేటప్పుడు ఇబ్బంది లేదు కానీ నాలుగు రూపాయలని ఆరు రూపాయలు చెల్లించాలంటే వాణిజ్య బ్యాంకుకు వడ్డీ రేటు పెరుగుతుంది నాలుగు నుంచి ఆరు రూపాయలంటే కొంచెం వడ్డీ రేటు పెరుగుతుంది దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమకు రుణాలకు ఇచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ రుణాల రేటును కూడా పెంచుతారు ఇప్పుడు ఈ ఎస్బీఐ కూడా ఎవరికో లోన్ ఇస్తుంది కదా ఆ లోను రోట్ రేటును ఆ లోన్కి ఆ లోన్లో ఇచ్చేటువంటి వడ్డీ రేటును పెంచుతారు వడ్డీ రేటుని పెంచుతారు అంటే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచితే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా వారికి రుణాలపై ఇచ్చే వడ్డీ రేటును పెంచుతాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది ఎందుకంటే వాణిజ్య బ్యాంకులు ఎక్కువ మొత్తం రిజర్వు బ్యాంకు కట్టాల్సింది కాబట్టి నాలుగు రూపాయలు కట్టేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు అదే రిజర్వ్ బ్యాంక్ ఆరు రూపాయలు చేసినప్పుడు ఖచ్చితంగా ఆరు రూపాయలు తెచ్చి కట్టాలి అంటే ఎస్బీఐ కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ వాణిజ్య బ్యాంకులు తమ ఆ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటును ఖచ్చితంగా పెంచి తీరాల ఆ బ్యాంకులు తమ కస్టమర్లకు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటును పెంచకపోతే ఆర్బీఐకి వడ్డీ రేటు చెల్లించలేవు బ్యాంకు దివాలా తీస్తుంది అందుకోసమే ఖచ్చితంగా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలు పెరుగుతాయి అంటే ఆర్బీఐ ఆ బ్యాంకు రేటు పెంచడం వల్ల దేశం మొత్తం మీద అన్ని బ్యాంకులు కూడా తమ ఇచ్చేటువంటి లోన్ల యొక్క శాతాన్ని పె సో లోన్లకు మీద వడ్డీ శాతాన్ని పెంచుతాయండి సో లోన్లకు ఇచ్చేటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణం మీద వచ్చేటువంటి వడ్డీ రేటు పెంచుతాయి ఆర్బీఐ బ్యాంకు రేటు తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులు తమ రుణాలపైన వడ్డీ రేట్లు తగ్గిస్తాయి ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచితే వాణిజ్య బ్యాంకులు కూడా తమ రుణాలపైన వడ్డీ రేట్లు పెంచుతాయి ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తే కమర్షియల్ బ్యాంకులు కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి ఇది గుర్తుపెట్టుకోండి కమర్షియల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ అన్నటువంటిది బ్యాంకు రేటు మీద ఆధారపడి ఉంటుంది కమర్షియల్ బ్యాంక్ యొక్క వడ్డీ రేట్ అన్నటువంటిది ఎవరి మీద ఆధారపడి ఉంటుందయ్యా అంటే బ్యాంకు రేటు మీద ఆధారపడి ఉంటుంది బ్యాంకు రేటు పెరిగితే సో వాణిజ్య బ్యాంకులు కూడా తమ వడ్డీ రేటుని పెంచాల్సి వస్తుంది పెంచుతాయి ఆటోమేటిక్గా పెరుగుతాయి అని అర్థమండి ఎప్పుడైతే ఇలా వడ్డీ రేట్లు పెరుగుతాయో రుణాలు తీసుకునేటువంటి వారి సంఖ్య తగ్గుతుంది రుణాలు తగ్గుతాయి పరపతి తగ్గుతుంది ఇలా వడ్డీ రేట్లు పెరగడం వల్ల పరపతి తగ్గి రుణాలు తగ్గుతాయి అంటే ద్రవ్య సప్లై అన్నటువంటిది తగ్గుతుంది మరి ఈ యాక్టివిటీస్ ఎప్పుడు చేస్తాయంటే ప్రజలలో కొనుగోలు శక్తి ఎక్కువయ్యి విపరీతంగా ధరలు పెరుగుతుండేటువంటి పరిస్థితి సంభవించినప్పుడు సో వాళ్లకు లోన్స్ ఇవ్వడాన్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతో వాణిజ్య బ్యాంకుల ఇచ్చేటువంటి లోన్ల రుణాలపై వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీని నియంత్రించాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాణిజ్య సో ఆర్బీఐ బ్యాంక్ రేట్ను పెంచుతుంది బ్యాంకు రేటు పెంచితే ఆటోమేటిక్గా లోన్స్ అంటే కమర్షియల్ బ్యాంకు కూడా రుణాల రేటు పెంచుతుంది రుణాల రేటు ఎక్కువగా పెరిగినప్పుడు ప్రజలు వడ్డీలకు తక్కువగా తీసుకుంటారు అంటే పరపతి సో పరపతి అన్నటువంటిది రుణాలు అన్నటువంటి తగ్గుతాయి ఇలా వడ్డీ రేటు ఎప్పుడైతే పెరుగుతుందో వడ్డీ రేటు పెరగడం వల్ల పరపతి తగ్గుతుంది రుణాలు తగ్గుతాయి సో ఇదంతా కూడా దీర్ఘకాలానికి చెందినటువంటి యాక్టివిటీస్ కింద ఆర్బీఐ చేయడం అన్నటువంటిది జరుగుతుంది ఇదంతా కూడా ఇకపోతే విధాన పరికరాలలో బ్యాంకు రేటు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే అతి పురాతనమైనటువంటిదిగా చెప్తున్నాం చాలా ఉన్నాయి బ్యాంకు రేట్ ఉంది రివర్స్ రేట్ ఉంది రెపో రేట్ ఉంది రివర్స్ రెపో రేట్ ఉంది సిఆర్ఆర్ ఉంది ఎస్ఎల్ఆర్ ఉంది రకరకాలుగా ఉన్నాయి వాటి గురించి చూద్దాం ఇక విధాన పరికరాల విషయానికి వస్తే ఇప్పుడు అవే మాట్లాడుతున్నాం ఈ బ్యాంకు రేట్ అన్నటువంటిది అతి పురాతనమైనటువంటిది ఓల్డెస్ట్ ఎలిమెంట్ ఏంటయ్యా అంటే బ్యాంకు రేట్ ఇది మొదటిసారిగా ఎప్పుడు ఎవరు తీసుకొచ్చారయ్యా అంటే ప పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఎయిటీన్ థర్టీన్లో ఇంగ్లాండు మొదటిసారిగా దీన్ని ఉపయోగించడం చేసింది బ్యాంకు రేటును ప్రత్యేకంగా మొదటిసారిగా ఎవరు ఉపయోగించారయ్యా అంటే ఇంగ్లాండ్ బ్యాంక్ అనేటువంటి బ్యాంకు ఉపయోగించింది ఎప్పుడు ఉపయోగించింది అయ్యా అంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఉపయోగించింది అంటే ఈ బ్యాంకు రేటునే మనం ఏం చెప్తున్నామంటే అతి పురాతనమైనటువంటి రేటుగా బ్యాంకు రేటుని మనం చెప్పడం అన్నటువంటిది జరుగుతుంది ఇకపోతే నగదు నిల్వల నిష్పత్తి లేదా చెర నిల్వల నిష్పత్తి అంటున్నారండి నగదు నిల్వల నిష్పత్తి దీన్నే మనం ఏమంటున్నాం సిఆర్ఆర్ అంటున్నామండి అంటే క్యాష్ రిజర్వ్ రేషియో ఇందాక నేను ఒక సందర్భం వచ్చినప్పుడు క్యాష్ రిజర్వేషన్ రేషియోని సో ఇంతకుముందు పాస్ట్ ఎపిసోడ్స్లో మనం చూడొచ్చు క్యాష్ క్యాష్ రిజర్వ్ రేషియో గురించి నేను కొంత మాట్లాడాను వాణిజ్య బ్యాంకులలో డిపాజిట్ చేయబడినటువంటి సొమ్ము మొత్తం నుండి కొంత శాతం ఆర్బీఐ ఖాతాలో జమ చేస్తారు అంటే వాణిజ్య బ్యాంకులు ఖచ్చితంగా కొంత మొత్తాన్ని ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి ఆర్బీఐ దగ్గర పెట్టుకోవాలి అదే సో క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు అంటే వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లు చేయబడినటువంటి సొమ్ములో నుండి కొంత శాతాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర జమ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ దగ్గర ఒక యాభై కోట్లు కమర్షియల్ బ్యాంకుల దగ్గర ఉన్నాయనుకుందాం ఏవైతే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయో ఆ వాణిజ్య బ్యాంకుల దగ్గర యాభై కోట్లు ఉన్నాయి అయితే ఈ వాణిజ్య బ్యాంకులు డైరెక్ట్గా యాభై కోట్ల రూపాయలతో బిజినెస్ చేయకూడదు ఈ యాభై కోట్లలో ఎంతో కొంత మొత్తాన్ని ఆర్బీఐ నిర్ణయిస్తుంది అంత నగదు నగదు క్యాష్ని అందుకే దీన్ని నగదు నిల్వల నిష్పత్తి అంటున్నారు ఇందులో నుంచి ఫోర్ పర్సెంటేజో ఫైవ్ పర్సెంటేజో టూ పర్సెంటేజో సెవెన్ పర్సెంటేజో ఎంతో ఫర్ ఎగ్జాంపుల్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనుకుందాం ఈ పర్సెంటేజ్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి సో ఆర్బీఐ దగ్గర ఈ పర్సంటేజ్ని దాచుకోవాలి ఈ ఆర్బీఐ దగ్గర దాచుకున్నటువంటి పర్సంటేజ్కి సో ఏమని పేరు పెడుతున్నారయ్యా అంటే క్యాష్ రిజర్వ్ రేషియో అంటున్నారు అంటే ఖచ్చితంగా వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర కొంత డబ్బు దాచాలి ఆ డబ్బే మనం నగదు నిల్వల నిష్పత్తి అంటున్నారు సో దీనిని సిఆర్ఆర్ అంటారు అంటే ఏదైనా కష్టాలు వచ్చి బ్యాంకు దివాలా దీసే పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నిల్వలతో ఆర్బీఐ ఆ బ్యాంకును ఆదుకుంటుంది సో ఆ నిల్వలతో ఆర్బీఐ ఆ బ్యాంకులను ఆదుకోవడం అన్నటువంటిది జరుగుతుంది మరి ఈ సిస్టాన్ని డెవలప్ చేసింది ఎవరయ్యా అంటే కీన్స్ అనేటువంటి ప్రత్యేక సో విశ్వవిఖ్యాత ఆర్థికవేత్త ఉన్నాడు జేఎం కీన్స్ అని ఈ జేఎం కీన్స్ గారు దీన్ని సమర్థించడం అన్నటువంటిది జరిగింది ఇక పరపతి సృష్టి విషయంలో చూసినట్లయితే పరపతి సృష్టి అనేది డిపెండింగ్ ఆన్ ది సిఆర్ఆర్ సిఆర్ఆర్ పైన ఆధారపడి ఉంటుంది సిఆర్ఆర్ ఎక్కువగా తింటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకుల దగ్గర యాభై కోట్లు ఉన్నాయి అనుకుందాం దాంట్లో ఒక ఐదు పర్సంటేజ్ దాచుకోవాలనుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు తీసుకుపోయి ఒక ఐదు పర్సెంటేజ్ దాచుకుంటాయి లేదా ఈ సిఆర్ఆర్న రిజర్వ్ బ్యాంక్ పెంచి పది పర్సెంటేజ్ చేయాలనుకుంటే ఇందులో నుంచి పది పర్సెంటేజ్ దాచుకోవాల్సి ఉంటుంది అప్పుడు పరపతి ఎంత సృష్టించబడాలి ఎంత లోన్లుగా ఇవ్వాలి అన్నటువంటిది బ్యాంక్ యాక్టివిటీస్ ఎంత జరగాలన్నటువంటిది కూడా ఈ సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు లోన్స్ తక్కువగా ఇస్తాయండి సిఆర్ఆర్ తక్కువగా ఉంటే బ్యాంకులు లోన్లు ఎక్కువగా ఇస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలి సిఆర్ఆర్ పరపతి సృష్టి మీద ఆధారపడి ఉంటుంది పరపతి సృష్టి అనేటువంటిది ఖచ్చితంగా సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుంది సిఆర్ఆర్ ఎక్కువగా ఉంటే బ్యాంకు లోన్లు తక్కువగా ఇస్తుంది సిఆర్ఆర్ తక్కువగా ఉంటే బ్యాంకు లోన్లు ఎక్కువగా వస్తుంది ఇది దానికి ఉండేటువంటి సంబంధం ఇక ఆర్బిఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ని చూసినట్లయితే ఈ ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం వాణిజ్య బ్యాంకులు డిమాండ్ డిపాజిట్లలో ఐదు శాతం కాలపరిమితి డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద ఉంచాలి అప్పుడేంటే ఎస్టాబ్లిషింగ్ డే రోజే నైన్టీన్ థర్టీ ఫోర్లోనే సో నైన్టీన్ థర్టీ ఫోర్ ఆర్బీఐ యాక్టే ఆర్బీఐ యాక్టే మనకు దేన్ని తెలియజేస్తుంది అయ్యా అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండ్ వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండ్ డిపాజిట్లలో ఐదు శాతం కాలపరిమితి డిపాజిట్లను ఆర్బీఐ వద్ద నిల్వగా ఆర్బీఐ వద్ద నిల్వగా ఉంచాలని చూపిస్తుంది సో ఆర్బీఐ యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫోర్ ప్రకారం చూసినట్లయితే వాణిజ్య బ్యాంకుల యొక్క డిమాండింగ్ డిపాజిట్లలో ఫైవ్ పర్సంటేజ్ కాలపరిమితి దీన్ని మనం టైం డిపాజిట్స్ అంటున్నాం సో ఈ కాలపరిమితి డిపాజిట్లలో ఎంత శాతం ఉంచాలంటే ఫైవ్ పర్సంటేజ్ని ఉంచాలని చెప్తున్నాం ఇక ప్రస్తుతం ఈ పరిమితిని తొలగించడం అన్నటువంటి దాన్ని చూస్తే ఈ దీన్ని ఇప్పుడు ఆ పరిమితి ఫైవ్ పర్సెంటేజ్ అనేటువంటి పరిమితి లేదు దాని పరిమితిని తొలగించడం అన్నటువంటిది జరిగింది ఆర్బీఐకి సవరణ చేసి నైన్టీన్ ఫార్టీ టూలో ఒక చట్టం తీసుకొచ్చారు దానిని ఆర్బీఐ సవరణ చట్టం అంటున్నారు రిజర్వ్ బ్యాంక్ సవరణ చట్టం అంటున్నారు ఈ రిజర్వ్ బ్యాంక్ సవరణ చట్టం ప్రకారం సిఆర్ఆర్ని మూడు నుంచి పదహైదు శాతంగా మార్చారు సిఆర్ఆర్ను ఎంత ఉండాలయ్యా అంటే త్రీ టు ఫిఫ్టీన్ పర్సంటేజ్ పెట్టుకోవచ్చు ఎప్పటి నుంచి దిస్ ఈజ్ ఫాలోయింగ్ ది మనం చూ చూసినట్లయితే ఏమని మనం చెప్పుకుంటున్నాం ఆర్బీఐ సవరణ చట్టం నైన్టీన్ ఫార్టీ టూ ప్రకారం ఆర్బీఐ సవరణ చట్టం నైన్టీన్ ఫార్టీ టూ ప్రకారం సిఆర్ఆర్ మూడు నుంచి పదహైదు శాతం వరకు సిఆర్ఆర్ని సిఆర్ఆర్ని మూడు నుండి పదహైదు శాతం వరకు మనం పెట్టుకోవచ్చును సిఆర్ఆర్ని మూడు నుంచి పదహైదు శాతం వరకు మనం పెట్టుకోవచ్చు ఇక నైన్టీన్ నైన్టీ ఫోర్లో చూసినట్లయితే నైన్టీన్ నైన్టీ ఫోర్ నైన్టీన్ నైంటీ ఫైవ్లో గరిష్టంగా సిఆర్ఆర్ అనేది పదహైదు శాతంగా ఉండాలని నిర్ణయించారు అంటే సిఆర్ఆర్ని పదహైదు శాతం కన్నా ఎక్కువగా ఆర్బీఐ కూడా ఉంచుకోకూడదు తన తన దగ్గర సో అంటే దీన్ని మనం ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఉండాలి ఇక సిఆర్ఆర్ ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది మనకు తెలుసు ఇప్పుడు బ్యాంకు లావాదేవీలు జరగాలన్న బ్యాంకులో ఉండేటువంటి డబ్బును బట్టి ఇందాక మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం యాభై కోట్లు ఉన్నప్పుడు బ్యాంకు అంటే సిఆర్ఆర్ ఒక మూడు శాతం ఉందనుకో ఎక్కువగా లోన్స్ ఇచ్చి బ్యాంకులు ఎక్కువగా వ్యాపారం చేయడానికి సులువవుతుంది అదే పదహైదు శాతం ఉందనుకోండి అంటే యాభై శాతంలో పదహైదు శాతం డబ్బుని ఆర్బీఐ దగ్గరనే పెట్టడం వల్ల మిగతా ముప్పై ఐదు శాతంతో ఎక్కువగా లోన్స్ ఇవ్వలేదు యాక్టివిటీస్ ప్రత్యేక జరగవు అందుకే మనం ఏం చెప్తున్నామంటే సిఆర్ఆర్ ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తుంది అంటే సిఆర్ఆర్ అన్నటువంటిది ప్రత్యక్షంగా మార్కెట్లో ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్తున్నాము ఇక బ్యాంకు రేటు కంటే ఓఎంఓ రేటు సో మా సో ఎక్కువగా ఉంటుందని మనం చెప్తూ ఉన్నాం ఇక దీని తర్వాత చూసినట్లయితే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ల మధ్య తేడాన్ని చూద్దాం ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యుటీ లిక్విటీ రేషియో అంటున్నారు స్టాట్యుటరీ లిక్విటీ రేషియో సో వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిల్వల మొత్తం రెండు కూడా ఆ వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐల దగ్గర ఉంచేటువంటి నిల్వల మొత్తాలే నగదు క్యాష్ రూపంలోనే ఉంచుతారండి సో ఈ రెండింటికి కూడా మనం చూసినప్పుడైతే నగదు క్యాష్ రూపంలోనే ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది ఇక ఆర్థిక వ్యవస్థలోని అదనపు ద్రవ్య నిల్వలను నియంత్రించడం కూడా దీనివల్ల సాధ్యమవుతుంది మరి ఇక్కడ చూసినట్లయితే పరపతి సృష్టిలో ముఖ్య పాత్ర సిఆర్ఆర్లే పోషిస్తున్నాయని చెప్పుకుంటున్నాం ఈ నిల్వలపై వడ్డీ ఎక్కడైతే ఇవి పెడుతూ ఉన్నాయో ఇవి దాచుకునేటువంటి నిల్వలకు ఆర్బీఐ వడ్డీ ఇవ్వదండి ఎందుకు ఇవ్వదు ఇదేమో చట్టపరంగా మీరు దాచుకోవాల్సింది ఇదేమో మీ దగ్గర నిల్వలంటే ఏ ఎటువంటి పరిస్థితుల్లోనైనా కమర్షియల్ బ్యాంకులు ది దివాలా తీసినప్పుడు ఇంకొకటి ఇంకొకటి ఇబ్బందులు వచ్చినప్పుడు సిఆర్ఆర్ ఉండేటువంటి డబ్బుని కమర్షియల్ బ్యాంకుకు సప్లై చేయడం ద్వారా ఆ బ్యాంకుని కష్టాల నుంచి రక్షించేటువంటి ప్రయత్నం ఆర్బీఐ చేస్తుంది అందుకోసమే ఆర్బీఐ వీటికి ఎలాంటి వడ్డీ చెల్లించదు ఆర్బీఐ వీటికి ఎలాంటి వడ్డీ చెల్లించదు ఇక విషయం చూసినట్లయితే సో ఫస్ట్గా మనం మాట్లాడినట్లయితే సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్ల మధ్య తేడాలు వాటి తర్వాత ఈ వాణిజ్య బ్యాంక్ మొత్తం నిల్వలు చూసినట్లయితే వీటి రెండు సార్లు సరే శాసనాత్మక లేదా చట్టబద్ధమైనటువంటిదే ఎస్ఎల్ఆర్ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటో చూద్దాం మనం స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో ఇది చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి ఇది యాక్ట్ కంపల్సరిగా ప్రతి వాణిజ్య బ్యాంకు కూడా ఆర్బీఐ దగ్గర ఉంచాల్సినటువంటి డబ్బుల గురించి ఇది ఉంచాల్సినటువంటి దానిల గురించి మాట్లాడుతుంది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అనుసరించి బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ప్రకారం వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్ల నుంచి కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకుల వద్ద నిల్వ ఉంచుతారు సో యాక్చువల్గా ఈ కొంత మొత్తాన్ని వాణిజ్య బ్యాంకుల వద్ద కాదు ఆర్బీఐ వద్ద నిల్వ ఉంచాలి దీనినే ఎస్ఎల్ఆర్ అంటారు దీనినే ఎస్ఎల్ఆర్ అని పిలవడం జరుగుతుంది అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ ప్రకారం వాణిజ్య బ్యాంకులు బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డిపాజిట్లను కొన్ని ఆర్బీఐ దగ్గర నిల్వ ఉంచడం జరుగుతుంది ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ ఇతర ప్రభుత్వ ఆస్తుల రూపంలో కానీ నగదు రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఏ విధంగానైనా కానీ చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిల్వలను ఆర్బీఐ దగ్గర ఉంచుకోవచ్చు వాణిజ్య బ్యాంకులు తమ డిపాజిట్లు అంటే తమ వ్యాపార కార్యక్రమాల ద్వారా కావచ్చు తాము స్వీకరించినటువంటి డిపాజిట్ల ద్వారా కావచ్చు వచ్చినటువంటి మొత్తాన్ని ఖచ్చితంగా ఆర్బీఐ దగ్గర దాచుకోవాలి అలా దాచుకున్నటువంటి దాన్ని ఎస్ఎల్ఆర్ అంటున్నారు సో స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటున్నారు అంటే ఇది శాసనబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి చట్టబద్ధమైనటువంటి ద్రవ్య నిష్పత్తి ద్రవ్య రూపంలోనే కాదు ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో కానీ ఇతర ప్రభుత్వ ఆస్తుల రూపంలో కానీ నగదు రూపంలో కానీ బంగారు రూపంలో కానీ నిల్వలుగా ఉంచుకున్న ఇక ఇది చూసినట్లయితే ఇరవై ఐదు శాతం నుంచి నలభై ఐదు శాతం ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో నియమించినటువంటి నరసింహన్ కమిటీ ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సో బ్యాంకింగ్ సంస్కరణలు జరిగాయి సో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినటువంటి నరసింహన్ కమిటీ ఏం చేసిందయ్యా అంటే సో అంటే నైన్టీన్ నైన్టీ వన్లో ఎకనామిక్ రీఫార్మ్స్ జరిగాయి ఈ ఎకనామిక్ రీఫార్మ్స్ ద్వారా వచ్చినటువంటి నరసింహన్ కమిటీ ఎస్ఎల్ఆర్ ఇరవై ఐదు శాతం తగ్గించాలని సూచింది సో ఎస్ఎల్ఆర్ని ఇరవై ఐదు శాతానికి తగ్గించాలని చూచింది మరి తొంభై ఒకటిలో గరిష్టంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా ఉన్నారు సో ప్రస్తుతం ఎస్ఎల్ఆర్కు పరిమితి అనేటువంటి దాన్ని ఎత్తేసారు సో ఇది మనం ఈ ఎపిసోడ్లో ఇక రిమైనింగ్ థింగ్స్ చూసినట్లయితే ఓఎంఆర్ అంటారు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ బహిరంగ మార్కెట్ కలాప కార్యకలాపాలు అన్నటువంటి వాటిని నెక్స్ట్ మనం ఎపిసోడ్లో నేర్చుకుందాం ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే పరపతి విధానంలోని సాధనాలు అన్నటువంటి దాన్ని చూస్తున్నాం దాంట్లో సాధనాలు చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులకు అవసరమైనటువంటి రుణాలను ఆర్బీఐ అందిస్తుంది దాన్నే బ్యాంకు రేటు అంటున్నారు అని ఈ బ్యాంకు రేటు ఎలా ఇస్తారంటే ప్రథమ శ్రేణి బిల్లులను హామీగా పెట్టి బ్యాంకులు ఆర్బీఐ వద్ద నుంచి తీసుకునేటువంటి రేటుని బ్యాంకు రేటు అని చెప్తున్నారు సో లేదా రీ డిస్కౌంట్ రేటు అని చెప్తున్నారండి బ్యాంకు రేట్ అనేటువంటిది ఒక వడ్డీ రేటు ఇది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేటుగా మనం తెలుసుకున్నాము వాణిజ్య బ్యాంకులు ఏ రేటుకైతే వడ్డీకి తీసుకుంటాయో ఆ రేటే బ్యాంకు రేట్ అండి ఇక చూసినట్లయితే ఈ బ్యాంకు రేటు విధానాల పరికరంలో చూసినట్లయితే బ్యాంకు రేట్ అన్నటువంటిది అతి పురాతనమైనటువంటిది మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో ఇంగ్లాండ్లో వయ్యి బ్యాంకు రేట్ అన్నటువంటి దాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరుగుతుంది మరి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చేటువంటి రుణాలు ఎప్పుడు పెరుగుతాయి అంటే ఆర్బీఐ బ్యాంకు రేటు పెంచడం వల్ల పెరుగుతాయి ఆర్బీఐ బ్యాంకు రేటును పెంచడం వల్ల వాణిజ్య బ్యాంకులపై వడ్డీ రేటు పెరుగుతుంది అనగా వాణిజ్య బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలపై వడ్డీ రేటు పెరగడం అన్నటువంటిది ఆర్బీఐ చేతిలో ఉంటుంది ఇక సిఆర్ఆర్ అంటున్నాం చెల నిల్వల నిష్పత్తి చెర నిల్వల నిష్పత్తి నగదు దీన్ని ఏమని చెప్తున్నామంటే నగదు నిల్వల నిష్పత్తి లేదా క్యాష్ రిజర్వ్ రేష్యూ అంటున్నారు వాణిజ్య బ్యాంకులలో డిపాజిట్ చేయబడినటువంటి సొమ్ము మొత్తంలో నుండి కొంత శాతం ఆర్బీఐ ఖాతాలో జమ చేస్తారు దీనినే సిఆర్ఆర్ అంటారు ఇక దీన్ని జే కీమ్స్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి ఆర్థికవేత్త దీన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది ఇక ఈ పరపతి సృష్టి అన్నటువంటి అంశం చూసినట్లయితే సిఆర్ఆర్ మీదనే ఆధారపడి ఉంటుందని మనం నేర్చుకున్నాం మరి ఆర్బీఐ యాక్ట్ చూసినట్లయితే డిమాండ్ డిపాజిట్లు కానీ కాలపరిమితి డిపాజిట్లు ఫిఫ్ ఫైవ్ పర్సెంటేజే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు ఆర్బీఐ సవరణ చట్టం నైన్టీన్ ఫార్టీ టూను అనుసరించి మూడు నుంచి పదహైదు శాతంగా సిఆర్ఆర్ ఉండాలని నిర్ణయించుకున్నారు మరి నల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదుల్లో గరిష్టంగా పదహైదు శాతంగా సిఆర్ఆర్ను నిర్ణయించారు ఇక ప్రత్యక్షంగా సిఆర్ఆర్ అన్నటువంటిది ప్రభావం చూపిస్తుంది అయితే ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి సిఆర్ఆర్ అంటే ఏంటిది మనం తెలుసుకునే ముందు వీటికి సంబంధించినటువంటి దాంట్లో చూస్తే ఎస్ఎల్ఆర్ అన్నటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం ఈ ఎస్ఎల్ఆర్ అంటే ఏంటంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అనే బ్యాంకింగ్ రెగ్యులేటింగ్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ప్రకారం వాణిజ్య బ్యాంకులకు వచ్చినటువంటి డిపాజిట్ల నుంచి కొంత మొత్తాన్ని సో ఆర్బీఐ వద్ద నిల్వలుగా ఉంచుకుంటాయి ఈ విధంగా నిల్వలు ఉంచకుండానే ఎస్ఎల్ఆర్ అంటున్నారు అంటే స్ట్రాటటీ లిక్విటీ రేషియో అంటున్నాము ప్రభుత్వ సెక్యూరిటీలుగా కానీ ఇతర ప్రభుత్వ ఆస్తులుగా కానీ నగదుగా కానీ బంగారం రూపంలో కానీ నిల్వను ఉంచవచ్చును అలా ఉంచేటువంటి దాన్ని స్ట్రాట్యుటరీ లిక్విటీ రేషియో అంటున్నారు మరి స్టాట్యటరీ రిక్యూటీష్యూ అనేటువంటిది గతంలో చూస్తే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బ్యాంకింగ్ సంస్కరణల కమిటీ నరసింహన్ అధ్యక్షతన వేశారు ఈ నరసింహన్ అధ్యక్షతన వేసినటువంటి కమిటీనే ఎస్ఎల్ఆర్ను దశలవారీగా తగ్గించాలని సూచించింది ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చూసినట్లయితే గరిష్టంగా ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు శాతంగా దీనిని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది ఇక ప్రస్తుతం చూస్తే ఎస్ఎల్ఆర్ యొక్క పరిమితిని ఎత్తేయడం అన్నటువంటిది జరిగింది సో నెక్స్ట్ రాబోయేటువంటి ఎపిసోడ్లో మనం చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో ఓఎం సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అంటున్నారు ఓఎంఓ అన్నటువంటి దాని గురించి తెలుసుకుంటాం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం ఇవన్నీ తెలుసుకున్నాం మీ ఫనీశ్వర్ సార్ ఫ్రమ్ టీ శాట్ థ్యాంక్ యూ